హాయ్ అండి, టేస్టీ ఫుడ్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం మనందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ సున్నుండలు. ఇది చాలా ట్రెడిషనల్ స్వీట్ కదండి. ఇది అందరూ చేస్తే ఒకలా ఉంటుంది, మా దొడ్డ చేస్తే ఇంకోలా ఉంటుందండి. చాలా టేస్టీగా చేస్తుంది. ఈరోజు మా దొడ్డమ్మ రెసిపీ సున్నుండలు ఎలా చేస్తుందో చూద్దామా. ఇప్పుడు ఈ మినపసున్ను చేసుకోవడానికి ఒక గ్లాస్ తోటి మినపగుళ్ళు తీసుకోండి. మినపగుళ్ళు తీసుకుని ఒక ప్యాన్ని వేడెక్కిన తర్వాత అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మినుములని మనం కాస్త దోరగా వేయించుకోవాలండి. మంచి సువాసన వస్తాయన్నమాట ఇవి వేగిన తర్వాత. దీంట్లో ఇంకా ఏం వేసుకోవాలో మా పెద్దమ్మ గారు చెప్తున్నారు, ఒకసారి వినండి. మరి దీంట్లో కొంచెం బియ్యం ఏమైనా వేయాలా? కొంచెం మినుములు వేగిన తర్వాత గుప్పుడు బియ్యం ఎందుకు బియ్యం వేయడం అంటే అంటుకుపోకుండా, అదే నోటికి చుట్టుకుపోకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మినపగుళ్ళు కాస్త వేగేయండి. ఇప్పుడు ఒక గుప్పెడు బియ్యం వేసింది మా దొడ్డ. ఇందులో ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒక గుప్పెడు బియ్యం. మనం తీసుకున్న మినపగుళ్ళని బట్టి బియ్యం క్వాంటిటీ అనేది మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించిన విధంగా దోరగా మనకి మినపగుళ్ళు వేగాలి. అలా వేగిన తర్వాత మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోరగా వేయించి మినపగుళ్ళని మిక్సీ జార్లో వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం జల్లెల్లో వేసుకుని ఫైన్గా జల్లెడ పట్టుకోవాలి. మొత్తం అంతా మనం మిక్సీ పట్టుకుని మెత్తగా చేసుకున్న తర్వాత ఆఖరిలో కొద్దిగా మురమురల్లా ఉండిపోతుంది కదండి, అది కూడా మనం చూడండి దొడ్డ వేసేస్తుంది. అలా వేయడం వల్ల ఏంటంటే మనకి మరీ ముద్ద ముద్దలా నాలుగు అంటుకుపోయేలా రాదనమాట సున్నుండ. ఆ కొంచెం గరుకు, ఆ కొంచెం మురమురంగా ఉండడం వల్ల నోటికి చాలా బాగుంటుంది. మురుము కూడా కొంచెం మురమురం ఉండాలి. ఇప్పుడు బెల్లాన్ని మనం కొట్టుకుని దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని దాన్ని కూడా మెత్తగా ఆడుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం మనం బెల్లం పొడిని మిక్సీలో వేసుకుని మెత్తగా ఆడుకోవాలన్నమాట. మెత్తగా ఆడుకున్న ఈ బెల్లం పొడిని మనం మిక్సీ చేసుకుని జల్లించి పెట్టుకున్న మినపగుళ్ళ పొడిలో వేసుకోవాలి. వేసుకుని ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నేతిని ముందుగా మనం ఒక ప్యాన్ వేడి చేసుకుని కొంచెం మరిగించుకోవాలి. ఇది మనం ఇంట్లో చేసిన నెయ్యి అయితే చాలా రుచిగా ఉంటాయన్నమాట సున్నుండలు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడినంత నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి కాగేలోపు మన సున్నుండల మిశ్రమంలో బెల్లం బాగా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత మనం బాగా కాచుకున్న నేతిని ఇందులో వేసుకుని ఉండలు చుట్టుకోవాలి. నెయ్యి బాగా కాగిందండి. ఇప్పుడు బాగా కాగిన నెయ్యిని తీసుకుని మనం ఈ సున్నుండల మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి, సున్నుండల పొడి మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత మనం వాటిని ఉండలు చేసేసుకుంటే సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా సున్నుండల పిండిని ఉండలు చేసుకుంటే సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మరీ మెత్తగా నోటికి అంటుకుపోయేలా ఉండవండి. ఇవి మనం కాస్త బియ్యం వేసుకున్నాం కదా, క్రంచీ క్రంచీగా కాస్త నోటికి మరీ అంటుకుపోకుండా ఉంటాయి. ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఇలాగే చేసుకుంటారు మళ్ళీ ఈ సున్నుండల్ని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మమ్మల్ని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ సున్నుండల్ని మీరు కూడా రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.